Namaskaram. Newski Swagatam. Pachugavar Chilla Yellow Gather and Rosalga Kurusana Bari Varshalaku Tamil Ugra the Yellow Rural Mandalam. Made Paliku Pike in Near Charadanto, Yellow Kaikloro Majin Nilichin Rakapoka of Bijimedaga, Yellow Train Chekunda, Brazil Agam Kalpistana Rural Police. Supurum Mandalam Tinar Supur Vijita Visva Dakila Bar, the Raita Sangha Pilipulo Baganga, Raita Kuli Sangha Andhra Pradesh Yavasai, Karmika Sangha Andhra Pradesh, Raita Sangha Delta Sangha Advaril Nirsan Karakraman Chedan Cherkin. Yavasai Pampuset Lukumeta Vijinchi, Nagudu Badili Padakani, Jivo Center, Ever into Rad Chail and Yavasai Uchita Vijit Padakani. Yada Vidita Konsagin Chalan Karakram Dwara Telichestunar. E. Karakramulo, Raita Kuli Sangha Chilanaiklu. Arja Dharmaya, Yavasai Karmika Sangha Jilla Sahai Karyadarshi Tumman Sachinarayana, Raita Sangha Nayakulu, Anandalu Murali, Dalita Sangha Nayakulu Babu Samudra Sundaru Taditarlu Palgunnaru. Raitulu Atma
పండించిన పట్టకి గిట్టుబాటు ధరక లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే పండించిన పట్టం ఉందో రోడ్డు మీద పోసే పరిస్థితిలో ఉన్నాయి. ఈ రోజుకు టమాటా కానీ అనేక ఏదైతే ఉందో మనం పండించిన పట్టని ఇక్కడ రూపాయి 2 రూపాయలు చేస్తున్నారు. దళారులు వచ్చి ఆ దళారులు ఈరోజు 50 రూపాయలు 100 రూపాయలు బయట ధరలు అమ్ముకుంటున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే కారణంలో ఈ కాలంలో ఎక్కువ మంది చనిపోయారు. ఈ కాలంలో అనేక ఇబ్బందులు పడుతుంటే రైతుల మీద అనేక భారాలు ఈరోజు అలాగే వ్యవసాయ ఉత్పత్తులు ఈరోజు ఏదైతే వ్యవసాయ పనిముట్లు ఉన్నాయో వాటికి కూడా రేట్లు పెరిగినాయి. ఈరోజు ఏదైతే తాటలు దుక్కులు కానీ అనేక ఈ పెరిగిపోయి పెట్రోల్ డీజిల్ పెరగడంతో దుక్కులు పెరగడంతో ఈరోజు రైతులకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు ఈరోజు నిమ్మకాయ అనేక రకాల ఏదైతే ఉందో వాణిజ్య పంటలు కూడా రేట్లు తగ్గిపోయి వాటిని పడిని పట్టించుకోకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వం ధర్మో రక్షిత రక్షిత హిందూ ధర్మేణ క్షేత్రాలపై దాడులకు నిరసన. హిందూ ధర్మేణ క్షేత్రాలపై దాడులు నిరసనగా ఈరోజు చింతలపూడి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వేగిలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చింతలపూడి నియోజకవర్గ కలిమిన డాక్టర్ కర్రా రాజారావు మాట్లాడుతూ మరి ఏ ఒక్క దళితుల మీద జరిపినటువంటి దాడుల్లో దోషులను కానీ మరి అంతర్వేదిలో మరి ఆ రథం మీద జరిగినటువంటి దోషులను కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, సరైనటువంటి విచారణ జరపట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ మీద మరి విచారణ జరిపించి కేసును అయితే సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అది కూడా మేము తెలుగుదేశం పార్టీ అనేక డిమాండ్ల మీదట మరి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. సిబిఐకి అప్పచెప్పడమే కాదు, మరి వెంటనే దాని సరైనటువంటి విచారణ జరిపి మరి దోషులను అరెస్ట్ చేసి తీవ్రంగా శిక్షించాలని చెప్పి తెలుగుదేశం కోరుకుంటుంది. మరి అదేవిధంగా దేవాలయాలు ఒక అంతర్వేదితో కాదు, అనేక దేవాలయాల మీద హిందూ దేవాలయాల మీద యొక్క దాడులు జరపడానికి కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని ఛేదించి ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ యొక్క హిందూ దేవాలయాల మీద దాడులు పునరావృతం కాకుండా మరి చూడవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిమ్మకం నీరెత్తినట్లు ఈ యొక్క ఆలయాల మీద మరి దాడులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయకపోగా మరి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే ఈ యొక్క దోషుల్ని అరెస్ట్ చేసి మరి తీవ్రంగా శిక్షించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఇవాళ చూస్తే హిందువులు మా రథాన్ని తగలబెట్టారని వాళ్ళు ఒక పక్కనే, ఎస్సీ ఎస్టీలు మాకు కోడిగుళ్ళు కొట్టించారని వాళ్ళు, బీసీలు మాకు వచ్చే నిధులన్నీ పక్కదారి పట్టించారని వాళ్ళు, బాబులు మాకు రిజర్వేషను మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తే దాన్ని వీళ్ళు వచ్చాక ఆయన ఇచ్చిన రిజర్వేషన్ మేమెందుకు ఉంచాలని రిజర్వేషను రద్దు చేయటం, ఏ ఒక్క కులం కూడా ప్రశాంతంగా నిద్రపోయే పని లేకుండా చేయటం జరిగింది. ఇవాళ మరి ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అందరూ ఎమ్మెల్యేలు చక్కగా మీ పని మీరు చేసుకొని అందరూ అన్ని క్యాస్టులని కలుపుకొని ముందుకెళ్తే బాగుంటుందని మరి తెలుగుదేశం పార్టీ తరఫున మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ దేవాలయం దగ్గర మరి నిరసన తెలియపడుతున్నాం. అదే ప్రతి చర్చిలో కానీ ప్రతి హిందువులు గుళ్ళో కానీ సీసీ కెమెరాలు పెట్టి దానికి పోలీసు ప్రొటెక్షను ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి గారు చక్కగా రాష్ట్రాన్ని మంచి అంత అభివృద్ధిలో నడిపించి అందరినీ నిద్రపోయేలాగా చూడాలని మరి కోరుకుంటూ నాకు అవకాశించిన నియోజకవర్గ కరీంనగర్ గారిని రాజారావు గారిని మరి అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారిని మరి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుకుంటున్నా. దేవాలయాల రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా హిందూ దేవాలయాలు అన్నింటిని కూడా ధ్వంసం చేస్తాం జరుగుతుంది. ఆ రకంగా చేయకోకుండా రాబోయే కాలంలో
మన ప్రీతమైనటువంటి మన ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద అంతర్వేదిలో జరిగినటువంటి రథాన్ని తగలబెట్టినటువంటి దాని మీద ఎంక్వైరీ చేయించి దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే మొత్తాలైతే ఉన్నారో ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని శిక్షిస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అదే కాకోకుండా గతంలో రాజోలు పట్టణంలో ఒక చర్చిని అద్దం పగల కొడితే గతంలో రాజోళ్ళు ఒక చర్చికి అద్దం పగల కొడితే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రాపాక ప్రసాదరావు గారు 38 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా అన్ని దేవాలయాల మీద అన్ని మతాల మీద కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనసు ఉంచి అందరినీ సమరత్తగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరోనా వైరస్ జర్నలిస్ట్ వృత్తిలో ప్రాణాలకు సైతం పక్కన పెట్టి విధులు నిర్వహిస్తున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ డబ్ల్యూజీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సంస్థల్లో జర్నలిస్టులుగా పనిచేస్తున్న రిపోర్టర్లు మరియు కెమెరాలు ఏపీ డబ్ల్యూజీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దృశ్యాలు ఏదో వాగు లేకుండా తమ్మలేరు లేదా ఎర్రకాలువ కాదు చింతలపూడి నుండి టి నరసాపురం వెళ్లి ఆర్ఎన్బి రోడ్డు శతాబ్దాల పాటు పెండింగ్ లో ఉన్న ఈ సమస్య ఎగువన బాగానే ఉన్న నాచుకుంట చెరువు నుండి ఈ రోడ్డు దాటుకుని బస్టాండ్ ప్రక్కన కిందకు వెళ్లే నీరు ఆర్ఎన్బి రోడ్డు వద్ద కల్వాడు నిర్మాణం జరగకపోవడం వలన ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. దీని వలన ఎస్బీఐ నగర్లో ఇళ్లు రోడ్లు ముంపుకు గురవడమే కాకుండా రహదారిలో ప్రయాణించే బస్సులకు ఇతర వాహనాలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. గతంలో ఈ సమస్యను మంత్రులు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లాలన్న యాపన జరిగిన ఈ రోజుకి అలాగే ఉంది. ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే సహృదయంతో స్పందించి అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చినందువలన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.
మడకశిర మధుగిరి ప్రధాన రహదారులు గుంతలు గుంతలుగా పడి నరకద్వారాన్ని తలపించేలా ఉన్నాయి. రోడ్డు నిర్మాణ వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. మహాప్రభు మరమ్మతులు చేయనంటూ వాపోతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షణమే సమస్య నుండి స్వస్తి పలకాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాదిలో రాత్రిపూట కురిసిన అకాల వర్షాలకు ప్రముఖ సంస్థలకు చెందిన ప్రహారీ కూలి 92 గల్లు మృత్యువాత పడ్డాయి. రాత్రి కురిసిన అకాల వర్షాలకు ఉంగటూరు మండలం గోకవరం గ్రామాలకు చెందిన 1300 గొర్రెల మేపుదల కోసం తీసుకువచ్చిన వాటిలో 92 గల్లు గొర్రెల విలువ 10 లక్షల వరకు ఉంటుందని స్థానిక పశు వైద్యాధికారులు తెలిపారు. వైఎస్ఆర్ బావిస్తా పథకం కింద 6 నెలలు దాటిన గొర్రె కారు 1000 రూపాయలు క్లెయిమ్ అవుతుందని ఈ క్లెయిమ్ 4 నెలల వారి యొక్క అకౌంట్ లో జమ చేయబడతాయని తెలిపారు. డాక్టర్ జీ నాగేంద్ర దాగుతంలో వెటనరీ అసిస్టెంట్ సర్జన్ని. ఇక్కడ ఏంటంటే మొత్తం 1300 గొర్రెలు ఇక్కడ మేపోటు కోసం మైగ్రేషన్ కోసం వచ్చాయి. వీళ్ళు ఉంగుటూరు మండలం చెందిన గోకవరం గ్రామస్తులు. వీళ్ళు మొత్తం 1300 గొర్రెలు నైట్ సమయంలో రాత్రి సమయంలో ఇక్కడ పెట్టుకుని ఉన్నారు. రాత్రి సమయంలో వర్షం కారణంగా గోడ కూలిపోయి ఒక 92 గొర్రెలు దాకా చనిపోయాయండి, చిన్నవి పెద్దవి అన్ని కలిపి. వీటికి మేము వైఎస్ఆర్ లైవ్ స్టాక్ లాస్ కాంపెన్సేషన్ స్కీమ్ కింద 6 నెలల వయసు దాటిన గొర్రెలన్నిటికి 6000 రూపాయలు క్లెయిమ్ అవుతుందండి. సుమారు ఒక గొర్రె వచ్చేసి 12000 అమ్ముతుందండి. 90 గొర్రెలు కాబట్టి అదే 9 to 10 lakhs నష్టం ఉంటుంది. మనకంటే 9 to 10 lakhs కి 6 lakhs వరకు వైఎస్ఆర్ లైఫ్ స్టాక్ లాస్ కాంపెన్సేషన్ కింద రైతులకు అందజేయగలుస్తామండి. ఈ అమౌంట్ కూడా 3 మంత్స్ నుంచి 4 మంత్స్ లో వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అవుతుందండి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమ్ములేరు ఉగ్రత ఏలూరు రూరల్ మండలం మాదేపల్లికి పైకి నీరు చేరడంతో ఏలూరు కైక్లూరు మధ్య నిలిచిన రాకపోకల బ్రిడ్జి మీదుగా ఏలూరు ప్రయాణం చేయకుండా ప్రజల అవగాహన కల్పిస్తున్న రూరల్ పోలీసులు. Thank you.
నరసాపురం మండలం టి నరసాపుర విద్యుత్ ఆఫీస్ వద్ద అఖిల భారత రైతు సంఘాల పిలుపులో భాగంగా రైతు కూలీ సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వ్యవసాయ ఏదైతే పండించిన పట్టం ఉందో రోడ్డు మీద పోసే పరిస్థితిలో ఉన్నాయి. ఈ రోజుకు టమాటా కానీ అనేక ఏదైతే ఉందో మనం పండించిన పట్టణం ఇక్కడ రూపాయి 2 రూపాయలు చేస్తున్నారు. దళారులు వచ్చి ఆ దళారులు ఈరోజు 50 రూపాయలు 100 రూపాయలు బయట ధరలు అమ్ముకుంటున్నారు. రైతులు ఆత్మ కార్యక్రమం చేపట్టి ఇప్పుడు మిత్రులారా ఈరోజు రైతులకి అనేక ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పట్టకి గిట్టుబాటు ధరక లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే పండించిన పట్టం ఉందో రోడ్డు మీద పోసే పరిస్థితిలో ఉన్నాయి. ఈ రోజుకు టమాటా కానీ అనేక ఏదైతే ఉందో మనం పండించిన పట్టణం ఇక్కడ రూపాయి 2 రూపాయలు చేస్తున్నారు. దళారులు వచ్చి ఆ దళారులు ఈరోజు 50 రూపాయలు 100 రూపాయలు బయట ధరలు అమ్ముకుంటున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే కారణంలో ఈ కాలంలో ఎక్కువ మంది చనిపోయారు. ఈ కాలంలో అనేక ఇబ్బందులు పడుతుంటే రైతుల మీద అనేక భారాలు ఈరోజు అలాగే వ్యవసాయ ఉత్పత్తులు ఈరోజు ఏదైతే వ్యవసాయ పనిముట్లు ఉన్నాయో వాటికి కూడా రేట్లు పెరిగినాయి. ఈ రోజు ఏదైతే తాటలు దుక్కులు కానీ అనేక పెరిగిపోయి పెట్రోల్ డీజిల్ పెరగడంతో దుక్కులు పెరగడంతో ఈరోజు రైతులకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు ఈరోజు నిమ్మకాయ అనేక రకాల ఏదైతే ఉందో వాణిజ్య పంటలు కూడా రేట్లు తగ్గిపోయి ఆటలు పడిని పట్టించుకోకుండా ఈరోజు వైసీపీ ప్రభుత్వం ధర్మో రక్షిత రక్షిత హిందూ ధర్మేణ క్షేత్రాలపై దాడులకు నిరసన. హిందూ ధర్మేణ క్షేత్రాలపై దాడులు నిరసనగా ఈరోజు చింతలపూడి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వేగిలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చింతలపూడి నియోజకవర్గ కలిగిన డాక్టర్ కర్రా రాజారావు మాట్లాడుతూ మరి ఏ ఒక్క దళితుల మీద జరిపినటువంటి దాడుల్లో దోషులను కానీ మరి అంతర్వేదిలో మరి ఆ రథం మీద జరిగినటువంటి దోషులను కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, సరైనటువంటి విచారణ జరపట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ మీద మరి విచారణ జరిపించి కేసును అయితే సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అది కూడా మేము తెలుగుదేశం పార్టీ అనేక డిమాండ్ల మీదట మరి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. సిబిఐకి అప్పచెప్పడమే కాదు మరి వెంటనే దాని సరైనటువంటి విచారణ జరిపి మరి దోషులను అరెస్ట్ చేసి తీవ్రంగా శిక్షించాలని చెప్పి తెలుగుదేశం కోరుకుంటుంది. మరి అదేవిధంగా దేవాలయాలు ఒక అంతర్వేదితో కాదు, అనేక దేవాలయాల మీద హిందూ దేవాలయాల మీద యొక్క దాడులు జరపడానికి కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని ఛేదించి ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ యొక్క హిందూ దేవాలయాల మీద దాడులు పునరావృతం కాకుండా మరి చూడవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిమ్మకం నీరెత్తినట్లు ఈ యొక్క ఆలయాల మీద మరి దాడులు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయకపోగా మరి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే ఈ యొక్క దోషుల్ని అరెస్ట్ చేసి మరి తీవ్రంగా శిక్షించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఇవాళ చూస్తే హిందువులు మా రథాన్ని తగలబెట్టారని వాళ్ళు ఒక పక్కనే, ఎస్సీ ఎస్టీలు మాకు కోడిగుళ్ళు కొట్టించారని వాళ్ళు, బీసీలు మాకు వచ్చే నిధులన్నీ పక్కదారి పట్టించారని వాళ్ళు, బాబులు మాకు రిజర్వేషను మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తే దాన్ని వీళ్ళు వచ్చాక
ఆయన ఇచ్చిన రిజర్వేషన్ మేమెందుకు ఉంచాలని రిజర్వేషన్ రద్దు చేయటం ఏ ఒక్క కులం కూడా ప్రశాంతంగా నిద్రపోయే పని లేకుండా చేయటం జరిగింది. ఇవాళ మరి ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అందరూ ఎమ్మెల్యేలు చక్కగా మీ పని మీరు చేసుకొని అందరు అన్ని క్యాస్టులని కలుపుకొని ముందుకెళ్తే బాగుంటుందని మరి తెలుగుదేశం పార్టీ తరఫున మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ దేవాలయం దగ్గర మరి నిరసన తెలియపడుతున్నాం. అదే ప్రతి చర్చిలో కానీ ప్రతి హిందువులు గుళ్ళో కానీ సీసీ కెమెరాలు పెట్టి దానికి పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి గారు చక్కగా రాష్ట్రాన్ని మంచి అంత అభివృద్ధిలో నడిపించి అందరిని నిద్రపోయేలాగా చూడాలని మరి కోరుకుంటూ నాకు అవకాశించిన నియోజకవర్గ కరీంనగర్ గారిని రాజారావు గారిని మరి అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారిని మరి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుకుంటున్నా. దేవాలయాల రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా హిందూ దేవాలయాలు అన్నింటిని కూడా ధ్వంసం చేస్తాం జరుగుతుంది. ఆ రకంగా చేయకోకుండా రాబోయే కాలంలో మన ప్రీతమైనటువంటి మన ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద అంతర్వేదిలో జరిగిన రథాన్ని తగలబెట్టినటువంటి దాని మీద ఎంక్వైరీ చేయించి దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే ముద్దాలైతే ఉన్నారో ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని శిక్షిస్తారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అదే కాకోకుండా గతంలో రాజోలు పట్టణంలో ఒక చర్చిని అద్దం పగల కొడితే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రాపాక ప్రసాదరావు గారు 38 మందిని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా అన్ని దేవాలయాల మీద అన్ని మతాల మీద కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనసు ఉంచి అందరినీ సమానత్వంగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.